Tangent to a circle is perpendicular to its radius through the point of contact. ఇది థియరం 9.1. ఈ వీడియోలో ఈ థియరంని ప్రూవ్ చేద్దాం. Tangent to a circle is perpendicular to its radius, అంటే to the radius of the circle through the point of contact. దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ let us consider a circle of radius r centered at O as shown here. Radius r అన్నాం. ఈ సర్కిల్కి రేడియస్ ఎంత? R, and the circle is centered at O, right? Let's draw a tangent to the circle at point P. Line xy ఉంది కదా, అది సర్కిల్ కి టాంజెంట్ అవుతుంది. ఎక్కడ? పాయింట్ P దగ్గర. లైన్ xy is the tangent to the circle at point P. అంటే ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటి? దట్ ఈస్ పాయింట్ P. పాయింట్ P అనేది point of contact to the circle, right? Now, what this theorem is saying, if you join O and P, what you have is radius OP, right? OP is the radius of the circle. The theorem ఏమని చెప్తుందంటే, tangent to the circle is perpendicular to the radius through the point of contact. అంటే ఈ particular theorem ఏమని చెప్తుందంటే, లైన్ ఓపి ఈజ్ పెర్పెండిక్యులర్ టు ట్యాంజెంట్ ఎక్స్వై అని చెప్తుంది. లేకపోతే ట్యాంజెంట్ ఎక్స్వై ఈజ్ పెర్పెండిక్యులర్ టు లైన్ ఓపి విచ్ ఈజ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్, రైట్? లైన్ ఓపి ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఎక్స్వై అని చెప్తుంది, రైట్? ఈ స్పెసిఫిక్గా మీరు చూస్తే కనుక రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నారు. అంటే మనం రేడియస్ అన్నప్పుడు ఎక్కడ గీసినా రేడియస్ అనే చెప్పొచ్చు, రైట్? బట్ ఈ థియరం ఏమని చెప్తుందంటే, రేడియస్ విచ్ ఈజ్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అంత గురించి ఏమైంది, ఓపి అనే దానికి మాత్రమే పెర్పెండిక్యులర్ అని మన మీనింగ్, రైట్? ఎందుకంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పీ కాబట్టి సెంటర్ ఓ నుంచి, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఓ నుంచి పీకి డ్రా చేసిన లైన్ ఏదైతే ఉందో అది రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, రైట్? ఓపి ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఎక్స్వై అని మీనింగ్, ఈ పర్టికులర్ theorem meaning. So ante prove cheyalante what we have to do? To prove the theorem we have to show that OP is perpendicular to xy. OP anedi xy ki perpendicular ani chupinchali, right? Dan kosam nenu em chestanante inkoka example problem teeskuntunnanu. Let me consider a point O and line MN. Okay, O ane oka point teeskunnanu and line MN draw chesanu. Now let me draw లైన్స్ ఓఏ. చూడండి మీరు, ఏ అనేది ఇట్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ లైన్ ఎంఎన్, రైట్? లైన్ ఓపి, బి అనేది ఇట్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ లైన్ ఎంఎన్, రైట్? ఓసి, ఓపి, చూడండి పి, సి, ఆల్ దీస్ ఆర్ పాయింట్స్ ఆన్ లైన్ ఎంఎన్, రైట్? ఓక్యూ, ఓఆర్, రైట్? ఇలా కొన్ని లైన్స్ గీసాం. నేనేమంటానంటే లైన్ ఓపి ఈజ్ పెర్పెండిక్యులర్ టు లైన్ ఎంఎన్ అని చెప్తున్నాను. అంటే మీకు చూడటానికి కూడా తెలుస్తుంది కదా 90 degrees యాంగిల్ ఉంది. బట్ అదర్వైజ్ ఆల్సో లెట్ మీ సే దట్ ఓపి ఈజ్ పెర్పెండిక్యులర్ టు లైన్ ఎంఎన్. ఓపి అనేది పెర్పెండిక్యులర్ టు లైన్ ఎంఎన్ అని ఎప్పుడైతే చెప్పానో నేను, మీరు మిగిలిన లైన్స్ని చూసారనుకోండి, ఇప్పుడు ఇది ఈ ట్రయాంగిల్ ఓపీసీ ఉంది కదా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయింది, రైట్? లైన్ ఓపీ అనేది ఎప్పుడైతే పెర్పెండిక్యులర్ లైన్ అని చెప్పానో, ఓసీ అనేది ఆ పర్టికులర్ ట్రయాంగిల్కి హైపోటెన్యూస్ అయింది, రైట్? లెట్ మీ కన్సిడర్ అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓపీబీ అనేది చూసామనుకోండి, ఓబీ అనేది కూడా హైపోటెన్యూస్ ఆఫ్ దట్ పర్టికులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. మీకు తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్, రైట్? అంటే ఇప్పుడు ఈ హైపోటెనస్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మిగిలిన రెండు లైన్స్ కన్నా పెద్దవని దాని మీనింగ్, రైట్? మీరు ఆర్ అదర్వైజ్ మీరేమని చెప్పొచ్చు, ఇవన్నీ హైపోటెనస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అయినాయి అంటే అవి సర్టెన్లీ దే ఆర్ లాంగర్ దాన్ లైన్ ఓపీ అని చెప్పగలుగుతారా? అంటే ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు, ఓపీ ఈజ్ ద షార్టెస్ట్ ఆఫ్ ద లైన్స్ వీ హ్యావ్ డ్రాన్, రైట్? మనం ఓఏ, ఓబి, ఓసి, ఓపి, ఓక్యూ ఇలా అన్నీ గీసిన మనం ఓపీ ఈజ్ ద షార్టెస్ట్ అని చెప్పగలుగుతున్నాం. ఎందుకు? ఓపీ అనేది లైన్ ఎంఎన్కి పెర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి, రైట్? ఇది పెర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఇది షార్టెస్ట్ అయింది, రైట్? అదర్వైజ్ మనం ఒక లైను షార్టెస్ట్ అయితే కనుక అది షార్టెస్ట్ లైన్ అమాంగ్ ఆల్ ద లైన్స్ యూ డ్రా అయితే కనుక దాని పెర్పెండిక్యులర్ లైన్ అని చెప్పొచ్చు కూడా, రైట్? లెట్ మీ డ్రా దట్ కంక్లూజన్. పెర్పెండిక్యులర్ టు ఏ లైన్ ఎంఎన్ అనేది ఒక లైన్ ఉంది కదా, దానికి పెర్పెండిక్యులర్గా గీసిన లైన్ ఏదైతే ఉందో పాయింట్ ఓ నుంచి, దట్ ఈజ్ ద షార్టెస్ట్ అమాంగ్ ఆల్ ద లైన్స్ యూ హ్యావ్ డ్రాన్ ఫ్రమ్ ఓ టు లైన్ ఎంఎన్. అంటే ఓ అనే పాయింట్ నుంచి లైన్ ఎంఎన్ మీదకి డ్రా చేసిన లైన్స్ అన్నిట్లోకి పెర్పెండిక్యులర్గా డ్రా చేసిన లైన్ ఏదైతే ఉందో అది షార్టెస్ట్. అర్థమైందా? ఇన్ అదర్ వర్డ్స్ మీరేమని చెప్పొచ్చు అంటే, చాలా లైన్స్ డ్రా చేశారు మీరు ఓ అనే పాయింట్ నుంచి ఒక లైన్ ఎంఎన్ మీదకి, అన్నిట్లోకి ఏది షార్టెస్ట్ అయిందంటే అది పెర్పెండిక్యులర్ లైన్. పెర్పెండిక్యులర్ లైన్ ఏదైతే ఉందో అది షార్టెస్ట్, ఎలా చెప్పినా ఓకే, రైట్? మనం ఏమని చెప్తున్నాం, టు ప్రూవ్ ద థియరం వీ హ్యావ్ టు షో దట్ ఓపీ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఎక్స్వై అని చెప్తున్నాం ఈ పర్టికులర్ ఫిగర్కి వచ్చేటప్పటికి, రైట్? ఓపీ అనేది పెర్పెండిక్యులర్ టు ఎక్స్వై అనేది ప్రూవ్ చేస్తే సరిపోతుంది. దాన్ని ప్రూవ్ చేయడం కోసం మనం ఇప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే, we have to show that OP is the shortest of the all line segments connecting O to XY. మనకి డిఫరెంట్ లైన్ సెగ్మెంట్స్ కనెక్ట్ చేసేవి ఏవైతే ఉన్నాయో O నుంచి లైన్ XYకి అన్నిట్లోకి ఓపీ కనుక షార్టెస్ట్ అని చూపించగలిగితే ఆటోమేటిక్గా ఓపీ అనేది పెర్పెండిక్యులర్ లైన్ అని చెప్పేయచ్చు, రైట్? దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ హియర్. అదే చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, ఓపీ అనేది షార్టెస్ట్ అని ప్రూవ్ చేయడం ద్వారా ఓపీ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఎక్స్వై అని ప్రూవ్ చేస్తాం. అదే థియరంకి ప్రూఫ్, రైట్? నౌ లెట్ మీ డ్రా లైన్ ఓక్యూ. మీరు ఇక్కడ ఓక్యూ అనే లైన్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఓక్యూ అనే లైను సర్కిల్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఎస్ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, రైట్? మనకు తెలుసు ఓఎస్ అనేది రేడియస్ ఆఫ్ ద సర్కిల్, రైట్? ఓఎస్ అనేది రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అయింది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ, రైట్? సో ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్ ప్లస్ ఎస్క్యూ అని రాయొచ్చు, రైట్? ఓఎస్ ప్లస్ ఎస్క్యూ ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఓక్యూ వచ్చింది, రైట్? అంటే ఓఎస్ ఆర్ అని చెప్తున్నాం కాబట్టి ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్క్యూ. అంటే ఓక్యూ అనేది ఆర్ కంటే పెద్దది, రైట్? ఓక్యూ అనేది రేడియస్ కంటే పెద్దది. మనకు అప్పుడు ఓపీ అనేది రేడియస్కి ఈక్వల్ కాబట్టి ఆర్ ఈజ్ లెస్ దాన్ ఓక్యూ అని రాయొచ్చు, రైట్? ఓక్యూ అనేది రేడియస్ కన్నా పెద్దది కాబట్టి ఓపీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ ఓక్యూ అని రాయొచ్చు, రైట్? లెట్ మీ డ్రా అనదర్ లైన్, లైన్ ఓబీ. ఆ లైను ఏ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది సర్కిల్ని, రైట్? అంటే దీని మీనింగ్ ఏంటి, ఓఏ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద సర్కిల్, రైట్? ఓబీని ఏమని రాయొచ్చు, ఓబీ ఈక్వల్ టు ఓఏ ప్లస్ ఏబి అని రాయొచ్చు, అంటే ఆర్ ప్లస్ ఏబి అని రాయొచ్చు. ఎప్పుడైతే ఆర్ ప్లస్ ఏబి అని రాసామో ఆర్ బదులు ఓపీ అని రాసుకుంటే కనుక మనం ఏమని చెప్పొచ్చు, ఓబీ ఈజ్ గ్రేటర్ దాన్ ఓపీ అని చెప్పొచ్చు, లేకపోతే ఓపీ ఈజ్ స్మాలర్ దాన్ ఓబీ అని చెప్పొచ్చు, రైట్? లెట్ మీ డ్రా అనదర్ లైన్ ఓసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ అనే లైన్ డ్రా చేయాలనుకోండి, ఓసీ అనేది ఓపీ కంటే డెఫినెట్గా పెద్దదే అవుతుంది, రైట్? ఎందుకు, అది radius కన్నా పెద్దది ఉంటుంది కాబట్టి. బట్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ అన్లెస్ C అండ్ P డినోట్ ద సేమ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ P అనే పాయింట్ దగ్గరే C అనే పాయింట్ పెట్టామనుకోండి, OP అండ్ OC ఆర్ సేమ్, రైట్? అలా అయినప్పుడు మాత్రం తప్పించి మిగిలిన అన్ని కేసెస్లోని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు C ఎక్కడైనా పెట్టారనుకోండి, సారీ ఇక్కడెక్కడైనా ఓసీ అన్నారనుకోండి, దెన్ still your OC is greater than OP or otherwise OP is less than OC, right? Ala kakanda P ane point degree ganaka C anedi ochindi anukondi, then OP is equal to OC, right? Deen batti meer em ani cheppochu, OP is the shortest among all possible line segments connecting O and XY, right? అర్థమైందా మీకు? ఒక పాయింట్ సి అనేది ఎక్కడ పెట్టినా కానీ లైన్ మీద, లైన్ XY మీద ఎక్కడ పెట్టినా కానీ లైన్ ఓసి అనేది ఈజ్ బిగర్ దాన్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్, దట్ ఈజ్ ఓపి. ఓన్లీ ఒక పాయింట్లో పెట్టినప్పుడు మాత్రమే అది ఈక్వల్ అవుతుంది. ఆ పాయింట్ ఏంటంటే పి, రైట్? అంటే దీన్ని చూసినప్పుడు మీరు ఏమని చెప్పచ్చు అంటే ఓపి ఈజ్ ద షార్టెస్ట్ అమాంగ్ ఆల్ పాసిబుల్ లైన్ సెగ్మెంట్స్ you can draw from point O to line XY. line XY మీదకి point O నుంచి డ్రా చేయగలిగిన ఏ లైన్ అయినా కానీ అది ఓపీ కంటే పెద్దదిగానే ఉంటుంది. అదర్వైజ్ ఓపీ ఈజ్ ద షార్టెస్ట్ అమాంగ్ ఆల్ పాసిబుల్ లైన్ సెగ్మెంట్స్ కనెక్టింగ్ పాయింట్ O అండ్ లైన్ XY. ఇలా అయితే ఎప్పుడైతే చెప్పగలిగామో మనం ఇంతకుముందే నేర్చుకున్నాం, పెర్పెండిక్యులర్ లైన్ drawn from a point is the shortest of all the lines that can be drawn అని చెప్పాము ఇంతకుముందు, రైట్? ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చూసాము పెర్పెండిక్యులర్ లైన్ అనేది మాత్రమే షార్టెస్ట్ అన్ని లైన్స్లోకి. ఇక్కడ మీరు చూసారు ఓక్యూ, ఓపి, ఓబి అన్ని లైన్స్లోకి ఓపి మాత్రమే షార్టెస్ట్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి? ఓపి అనేది పెర్పెండిక్యులర్ లైన్ టు లైన్ XY, రైట్? ఇదే ప్రూవ్ చేసాము మనం. OP is perpendicular to XY. It means the tangent to a circle is perpendicular to its radius through the point of contact. Point of contact అనేది P అయింది కదా ఇక్కడ. P అనే point of contact కి డ్రా చేసిన రేడియస్ ఏదైతే ఉందో అది OP. That is perpendicular to line XY. Or otherwise you can say that tangent XY is perpendicular to radius OP through the point of contact P. అర్థమైంది కదా థియరం? ప్రూఫ్.